విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. అమ్మవారి విగ్రహ దాతలు బీరెల్లి అంజయ్య పావని దంపతులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో గారేపల్లి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బాజా భజంత్రులతో మంగళ వాయిద్యాలతో నడుమ భక్త మహిళలు అంతా మంగళ హారతులతో ఘనస్వాగతంతో అమ్మవారిని తీసుకొచ్చి ఆంజనేయ స్వామి ఆలయంలో తొలి రోజు అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా అలంకరించి ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మడుగుల నాగరాజు శర్మ గారిచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా కోవిడ్-19 నియమ నిబంధనలు పాటిస్తూ భక్తజనులు అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు నాగరాజు శర్మ మాట్లాడుతూ 9 రోజులు 9 అవతారాలతో రోజుకొక్క అవతారంతో భక్తులకు దర్శనమిస్తారని అమ్మవారికి రోజుకొక్క ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని అన్నారు. ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో పాడి పంటలతో సిరి సంపదలతో సుభిక్షంగా ప్రజలందరూ ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అమ్మవారు రోజుకొక అలంకరణతో ప్రత్యేక దర్శనం ఇవ్వనున్నారని నేపథ్యంలో ఉదయం 10 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక పూజలు ఉంటాయని భక్తజనులు కుల మతాలకు అతీతంగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని అన్నారు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు సభ్యులు భక్తజనులు మరియు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓం శ్రీమాతే నమః. సమస్త భగవద్భక్తులందరికీ కూడా బంధువులందరికీ కూడా దేవి శరన్నవరాత్రి ఉత్సవాల పరిపూర్ణమైన ఆశీర్వాదాలు ఆశిస్తులు. ఈనాడు ఆశీర్య మాసంలో నిజమైనటువంటి ఆశీర్య మాసం శుద్ధ పాఠ్యం నుంచి మొదలుకొని శుద్ధ విజయదశమి వరకు కూడా దసరా పండుగ వరకు కూడా ఇవి శరన్నవరాత్రులు దేవి నవరాత్రులు శారదా నవరాత్రులుగా ప్రత్యేకంగా ప్రకీర్తి చెందినవి. ఈనాడు మనము మన ప్రాంతంలో కూడా దేవి నవరాత్రిగా దుర్గాదేవి నవరాత్రిగా ఉత్సవాలు ఏర్పాటు చేసుకుంటున్నాము. కావున సమస్త భక్తజనులందరూ కూడా నేటి నుంచి మొదలుకొని ఈ 10 రోజులు కూడా అమ్మవారి నవరాత్రులలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రులైతే ఆ తల్లి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టుగా ఆమె ఆ తల్లి దీవెనలను మనకు అందిస్తే మనకు లేనటువంటి వరం ఇక ఇక ఏది ఉండదు. కాబట్టి ఆ తల్లిని కొలిస్తే ఆమె ఇచ్చే వరాలే మనకు నిండు ఆయుష్యులు ఆరోగ్యాలు. ఈరోజు అనగా ఆశ్చర్య శుద్ధ పాఠ్యం నుండి మొదలుకొని అమ్మవారు 9 రంగుల వర్ణాలతో 9 నామాలతో 9 నవదుర్గలుగా 9 రకాల కుమారి పూజలుగా అందుకుంటూ ఈ అమ్మవారు రకరకాల ఆశీస్సులను భక్తులందరికీ కూడా ఇస్తుంది. ఈనాడు అమ్మవారు స్వర్ణ కవచాదేవిగా మొదలై పూజలందుకొని బాలా త్రిపుర సుందరిగా గాయత్రీదేవిగా అన్నపూర్ణాదేవిగా మరియు లలితా త్రిపుర సుందరి దేవిగా సరస్వతీ మాతగా ఆ తర్వాత లక్ష్మీదేవిగా ఆ తర్వాత దుర్గాదేవిగా ఆ తర్వాత మహిషాసురమర్దినిగా విజయదశమి నాడు రాజరాజేశ్వరి దేవిగా పూజలందుకొని ప్రపంచాన్ని భక్తజనాన్ని ఆనంద ధోళికల్లో ఉంచుతుంది. ఈ అమ్మవారి యొక్క దయ గనక మనకందరికీ ఉంటే ఈనాడు
ఈ ప్రపంచంలో జరిగేటువంటి అరిష్టాలు, కష్టాలు, యుద్ధాలు, ఆకస్మికమైనటువంటి మరణ సంభవం సమానమైనటువంటి ఈ కరోనా లాంటి వ్యాధులు ఇవన్నీ కూడా తొలగిపోవాలని ప్రపంచమంతా కూడా ఈ తల్లికి కనుక మొరలాలించుకొని అని వేడుకుంటే ఆ తల్లి దీవెనలతోటి ఈ వ్యాధులు, భయాలు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి ప్రపంచమంతా కూడా సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. ఈ అమ్మవారి యొక్క నవరాత్రులలో కుల మత భేద తారతమ్యాలు ఏమీ లేకుండా భక్తులందరూ కూడా ఆ తల్లిని కనుక కొలిస్తే ఆమె దీవెన ఇచ్చి అందరినీ కాపాడుతుంది. ఈనాడు ఈ అమ్మవారు స్వర్ణ కవచాలంకృత దేవిగా పూజనందుకొని, శైలపుత్రిగా దేవిగా పూజనందుకొని, విజయదశమి నాడు రాజరాజేశ్వరి అవతారం చేత రోజొక్క నైవేద్యాలతోటి, రోజొక్క వర్ణాలు కలిగిన చీరలు అలంకారాలు ధరిస్తూ, రోజొక్కమైనటువంటి నైవేద్యాలు ఆచరిస్తూ, రోజొక్క విధాలైనటువంటి పూజలు అందుకుంటూ, అష్టోత్తర నామాలతో, లలిత సహస్రనామాలతో కుంకుమార్చనలు అందుకుంటూ, ముఖ్యంగా సుమంగళులకు, ముత్తైదువులకు సౌభాగ్యాన్ని ఇచ్చి, ఎవరెవరు ఏ ఏ కోరికలు కోరుతున్నారో వారందరికీ ఆ కోరికలు తీర్చేటటువంటి అమ్మలగన్న యమ్మ జగదంబ ఆ తల్లి యొక్క దీవెనలు ప్రపంచమంతా ఉండాలని మరొకసారి దీవిస్తూ, నేటి నుంచి మొదలయ్యే శరన్నవరాత్రి ఉత్సవంలో ప్రపంచమంతా కూడా భక్తిభావంతో డోలాయమానంగా ఊగుతూ, ప్రపంచమంతా భక్తి అనేటువంటి సద్భావనలో మునిగిపోయి ఆ తల్లిని కొలిచి ఎలాంటి వ్యాధులు, భయాలు, కీడు, యుద్ధాలు, రాష్ట్రాలు, ప్రపంచాలు చల్లగా ఉండాలని అందరిని చూడాలని ఆ తల్లిని కోరుకుందాం. బోలో జగదంబ మాతాకి జై. జై వాసవి, జై జై వాసవి, జై భవాని, జై జై భవాని. భైరవ సంఘం కాటారం మండలంలో దేవి నవరాత్రి ఉత్సవాలు గత 14 సంవత్సరాల నుంచి పెట్టడం జరుగుతున్నది. కుల మతాలు ఖచ్చితంగా అందరూ ఆహ్వానితులే. అందరూ అమ్మవారి కృప పాత్రలు కాగలరు. మరియు ఈరోజు మొదటి రోజు స్వర్ణ కవచ అవతారం అలంకరణ మనకు భక్తులకు దర్శనమిచ్చినది. కావున ప్రతిరోజు 9 రోజులు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి కోవిడ్ నిబంధనలను పాటిస్తూ యుగ ప్రసాదాలు తీసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలి.